అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు శిలువలో రేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జత చేస్తాడు. అమ్మా, ఇతడే నీ కుమారుడు, అమ్మా, ఇతడే నీ కుమారుడు. పావన జనని నిన్ను పోషించుటకు స్వీకరించుమో అమ్మా నీవు. నీ కుమారుడే ఇతడు, నీ కుమారుడే అమ్మా, ఇతడే నీ కుమారుడు, అమ్మా, ఇతడే నీ కుమారుడు. జగదేక మాతగా, జీవన జ్యోతిగా, తల్లివిగా, ప్రేమ దేవతగా. జగదేక మాతగా, జీవన జ్యోతిగా, తల్లివిగా, ప్రేమ దేవతగా. ప్రేమతో, అనంత సేవలతో లోకములో నిన్ను కాపాడునులే, లోకములో నిన్ను కాపాడునులే. నీ కుమారుడే ఇతడు, నీ కుమారుడే. స్వీకరించుమో అమ్మా నీవు, అమ్మా, ఇతడే నీ కుమారుడు. మనలేని యాతనలు, నేని సిలువలు, ఈ స్థితిలో నిన్ను మరువనులే. మనలేని యాతనలు, నేని సిలువలు, ఈ స్థితిలో నిన్ను మరువనులే. బాధలే నిన్నింక చేరవులే. అన్నా, ఈమె నీ తల్లి. యోహాను సువార్త 19:27. యేసు ప్రభువు యోహానుతో, అన్నా, ఈమె నీ తల్లి అంటూ మరియమ్మను అతనికి అప్పజెప్పాడు. యేసు సిలువలో పలికిన 7 మాటల్లో ఇది 4వది. యెహోవా దేవుని వాక్కు యొక్క మానవాకృతి యేసుక్రీస్తేనని నొక్కి వక్కాణించిన మహాభక్తుడు, వక్త, రచయిత, పరిశుద్ధుడైన యోహాను యేసు మాటకు ఎదురు పలకక మరియమ్మను తన తల్లిగా స్వీకరించి కడవరకు ఆమెను ఆదరించిన మహోపకారి యోహానే.
నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? మత్తయి సువార్త 27:46. ఈ ప్రార్థన యొక్క అంతరార్థమేమంటే, యేసు తాను చనిపోయిన తరువాత తండ్రి అయిన దేవుడు యేసుని చావులోకం నుండి విడిపించాలని ప్రార్థించాడు. దేవుడు యేసును సజీవంగా లేపుతాడని తనకు తెలుసు. అయినను దేవుడు చేసిన వాగ్దానాలను పొందటానికి తప్పనిసరిగా వాటి విషయమై మనం ప్రార్థించాలి అని యేసు ఈ విధిని నెరవేర్చాడు. దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు. యేసును మృత్యుంజయుడుగా చేశాడు. ఒకవేళ యేసుప్రభువు శిలువ శ్రమలను మరణాన్ని తప్పించుకుని ఉంటే ఎన్నడూ ఎవ్వరూ పాప విముక్తిని పొందేవారు కారు. మయుడ శ్రీ యెహోవా నా దేవా, నన్నెందుకు నీవు చెయ్యి వీడి ఈనాడు ఈ బాధను చూస్తున్నావు? దయామయుడ శ్రీ యెహోవా నా దేవా, నన్నెందుకు నీవు చెయ్యి వీడి ఈనాడు ఈ బాధను చూస్తున్నావు? ఏమి, ఇతడు ఏలియాను పిలుచుకున్నట్టున్నాడే. ఏలియా వచ్చునేమో. నేను చావనేలా తండ్రి తీర్పే కోరలేను, శిలువ బాధ ఏలా ప్రభువ ప్రశ్నే వేయలే.
చిత్తమే నా విషయంలో నీదు నిర్ణయం నా మరణంతో తీరులే నెరవేరులే నీ లేఖనము ఈనాడే దేవా దయామయుడ శ్రీ యెహోవా దేవా అపురూపమైన ఈ యేసు తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23:46. యేసు ఈ మాటలు పలికి మరణించాడు. అప్పటి నుంచే ఎందరో విశ్వాసులు తమకు మరణం ఎదురైనప్పుడు ఈ మాటలనే పలికారు. నీ చేతికి ఆత్మను అప్పగించుకుంటున్నాను, యెహోవా సత్యస్వరూపి అయిన దేవా, నీవు నన్ను విమోచించావు అని దావీదు మహారాజు ఏనాడో అన్నాడు. ఆ లేఖనం ఈనాడు అక్షరాలా నెరవేరింది. మనం ప్రాణం పోయేటప్పుడు పశ్చాత్తాపంతో మన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకోవటం ఉత్తమోత్తమం. సమాప్తమైనది బలిదానం, సంపూర్ణమైనది నా కార్యం, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా. భూమికి పంపించినావు నన్ను, ముక్తి మార్గమును పాపులకి చూపించినాను నేను. ప్రభువాజ్ఞనే సంపూర్ణముగా పాటించినాను నేను. పాపభారమంతమోయుదీనుడను గొర్రె పిల్లను నేనే ప్రభో. యెహోవా దేవా నా తండ్రి, ఇన్నాళ్ళ ఈ లోక బాధ తీరేనో ఈ వేళ, నా ఆత్మని తండ్రి నీ చేతికి అప్పగించుచున్నాను, నన్ను చేర్చుకు. సమాప్తమైనది బలిదానం, సంపూర్ణమైనది నా కార్యం, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా.
అనుమతి లేక ఎవరు చంపించలేరు నన్ను నిత్య జీవమును. సిలువలో క్రీస్తు ఏడు మాటలు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా ఇష్టప్రకారం కాదు గాని నీ చిత్తాన్ని సిద్ధింపజేసుకో అంటూ క్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. తరువాత ఆయన సిలువ శ్రమలను అనుభవిస్తూ ఈ లోకానికి నిత్య జీవాన్ని ప్రసాదించే ఏడు మాటలను పలికాడు. ఒక్కొక్క మాటకు వ్యాఖ్యాన సహితంగా ఒక పాట చొప్పున ధ్వనిముద్రీకరింపబడింది. యావత్ భారతదేశంలోనే ఇది మొట్టమొదటి ప్రచురణం. సిలువలో క్రీస్తు ఏడు మాటలు అనే ఈ ఆడియో క్యాసెట్ను లియో క్లబ్ వారు అందిస్తున్నారు. సిలువలో యేసు అనుభవించిన శ్రమలను కళ్ళకు కనిపించేలా, హింసించేవారి అపహాస్యాలను, అధిపతుల ఆర్భాటాలను, అభిమానుల ఆక్రందనలను, అమాయకుల హాహాకారాలను ప్రస్ఫుటంగా ప్రతిధ్వనింపజేసే సంగీతాన్ని శ్రీ ఎండ్లూరి పాల్ విన్సెంట్ సమకూర్చారు. సిలువలో క్రీస్తు ఏడు మాటల ఆడియో క్యాసెట్కు అవసరమైన సంపూర్ణ సాహిత్యాన్ని శ్రీ బేతం శాంసన్ సిద్ధం చేశారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి, ఎంఎస్ పుష్పరాజ్, శ్రీమతి జిక్కీ కృష్ణవేణి, శ్రీమతి రత్న హ్యారెట్. వాద్య సహకారం కీబోర్డ్ వైవి విజయసాగర్, రిథమ్ బాక్స్ వైపి ప్రవీణ్, ఫ్లూట్ నవీన్, తబ్లా సోలో స్పెషల్ వైపి ప్రసాద్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23:34. దేవుడు తన శత్రువులను ప్రేమించాడు, వారికి మేలు చేస్తూ ఉన్నాడు, కాబట్టి పరలోకమునందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించేవారి క్షమార్పణకై ప్రార్థన చేయండి అని యేసుప్రభువు తన శిష్యులకు ప్రబోధం చేసి నిరూపించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదని, వీరిని క్షమించుమోయని యేసు సిలువలో వేడుకొన్నది. కృప చూపే క్రీస్తు ప్రేమ స్వభావం, శత్రువుకే మేలు చేయు ప్రబోధం. జన బాధలు తను తలదాల్చి తన దేహం బలిగా చేసి, జన బాధలు తను తలదాల్చి తన దేహం బలిగా చేసి, మన దోషం ప్రభు తొలగించి శత్రువులను తాను క్షమించి, దయగల ప్రభువేసు నెరవేర్చిన ఘన త్యాగమిది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదని, వీరిని క్షమించుమోయని యేసు సిలువలో వేడుకొన్నది. కృప చూపే క్రీస్తు ప్రేమ స్వభావం, శత్రువుకే మేలు చేయు ప్రబోధం. దేవుడు వైరుల ప్రేమించి బహుమేళ్లను చేసిన రీతి, దేవు
ప్రేమించి. నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19:28. యేసు కాళ్లల్లో చేతుల్లో మేకులు కొట్టారు. ధారాపాతంగా రక్తం కారుతున్నది. అలాంటి స్థితిలో ప్రభువుకు కూడా దాహం వేసింది. అందుకే నేను దప్పిగొనుచున్నాను, దాహం తీర్చమని దినాతిదినంగా అర్థించాడు. సిలువపై యేసు దప్పిగొనడాన్ని ఆధ్యాత్మిక అర్థంలో పరిశీలిస్తే విశ్వాసులందరికీ నిత్య జీవం లభించాలని, అనంతకాలం వారికి దాహం వేయకుండా ఉండాలని యేసు దప్పిగొన్నాడు. దాహం 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 నేనే బహుదాహము గొనుచున్నాను, నీ జీవజలములనే త్రాగించుమో దేవా. ఈ దాహమునే అణగాచుమయా, నేనే బహుదాహము గొనుచున్నాను. ఆహారమును నే సమకూర్చితి, ఆడవియందు యూదాజనాళి మన్నాను భుజించి పయనిల్చిరే. దప్పి తీర్చరే అని నేనడుగగని బాధించుచు వేధించుచు. దాహానికి అతి ఘోర గరళమును రాగించిరహో, త్రాగించిరహో, నేనే బహుదాహము గొనుచున్నాను. నీ జీవజలములనే త్రాగించుమో దేవా, ఈ దాహమునే అణగాచుమయా, నేనే బహుదాహము గొనుచున్నాను. నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23:43. యేసుతో పాటు ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు. వారిలో ఒకడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వెళ్ళేప్పుడు నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళమని వేడుకున్నాడు. ఆ మాటలకు జవాబుగా యేసు పలికిన వాక్యం ఇది. మహత్తరమైన రక్షణ కార్యం కూడా ఇదే. యేసుక్రీస్తు పాప విమోచన కర్తని, జగద్రక్షకుడని ఆ నేరస్తుడు దృఢంగా విశ్వసించి పశ్చాత్తాపంతో తన తప్పును గుర్తించి విమోచన వేడుకున్నాడు. అందుచేత అతడు మరణించిన మరుక్షణమే పరలోకంలో చేరుకున్నాడు.
పునరుద్ధాన మహిమ. యేసు మూడవ నాడు పునరుద్ధానుడైనాడు. లూకాసు వార్త 24:7. మరణం మానవునికి అతి భయంకరమైన శత్రువు. లోకపాపం దాని బలప్రయోగం చేత నీతిమంతుడైన యేసు ప్రభువును చంపేసింది. యేసు మరణించాడు, సమాధిలో ఉంచబడినాడు, మూడో నాడు సజీవంగా లేచి వచ్చాడు. ఇది విశ్వవిదితమైన వాస్తవం. క్రీస్తు పునరుద్ధానం మహానందకరమైనది. యేసు చనిపోయి తిరిగి లేచాడనే సంగతి వాస్తవమని నమ్మిన వారికి అది ఎల్లప్పుడూ ఆనందకరంగా ఉంటుంది. క్రీస్తు శిష్యులమై పునరుద్ధాన పరమానందాన్ని అనుభవిద్దాం. రండి. యేసురాజు మూడో నాడి లేచిన సమాధి నుండి ఆనందం ఆనందమే, ఆనంద గీతం ఆలపించరే, ఆశుభవార్తను చాటించరే. యేసురాజు లేచిన రాజు చావునే జయించి లేచేరా, మరణ ముళ్ళును శాశ్వతంగా విరిచి వేసేరా. ఆయనే ఇక జయరాజురా, మనుజాళికి జయమే సదా. ఆనందమే
యేసురాజు మూడో నాడు లేచేనే సమాధి నుండి ఆనందం ఆనందమే ఆనంద గీతం ఆలపించరే ఆశుభవార్తను చాటించరే యేసురాజు లేచినాడు ఆనందమే